కూడా విలుస్తానన్నది. కానీ నేను సరేలే నీ ఇష్టం ఇంకా అని చెప్పినా నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది, తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను, దానికి 2 టైమ్స్ లేపిన, సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. రే సాయి నేను చెందొక్కను రా, నేను అసలు నిజం ఏంటి చెప్పాలా. నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పి. ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది, ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం 2 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా. నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరేలే నీ ఇష్టం ఇంకా అని చెప్పినా నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను దానికి 2 టైమ్స్ లేపిన, సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. రే సాయి నేను చెందొక్కను రా, నేను అసలు నిజం ఏంటి చెప్పాలా. నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పి
ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది. ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్ స్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కాచెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్ స్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది, కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను దానికి, 2 టైమ్స్ లేపిన, సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంక ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కను చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక నేను ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. రే సాయి నేను చెందొక్కను రా, నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది. ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్ స్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కాచెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్ స్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. కన్రా నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది, కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది, హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను దానికి, టూ టైమ్స్ లేపిన, సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము రెండు బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక నేను ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. రే సాయి నేను చెందొక్కనరా, నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది, ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకొచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది, అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. రా నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది, కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది, హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను దానికి, టూ టైమ్స్ లేపిన,
సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము రెండు బాటిల్స్ తెప్పించుకున్నాము. నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తానురా దాన్ని. సరే సాయి నేను చెందొక్కనురా, నేను అసలు నిజం ఏంటి చెప్పాలా. నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పి. ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబ్బులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది, ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం 2 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా. నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా పిలుస్తా అన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్క ఆల్రెడీ అప్పటికి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు లేపాను దానికి, 2 టైమ్స్ లేపిన. సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము. నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తానురా దాన్ని. సరే సాయి నేను చెందొక్కనురా, నేను అసలు నిజం ఏంటి చెప్పాలా. నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పి. ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబ్బులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది, ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్ స్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా? నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను దానికి, 2 టైమ్స్ లేపిన, సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా. నాకు అసలు అక్కను చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము. నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక నేను ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. సరే సాయి నేను చెందొక్కను రా. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా? నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబ్బులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది. ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం 2 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్ స్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా? నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా.
కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అక్క ఆల్రెడీ అప్పటికి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది నేను అప్పుడు నేను లేపాను దానికి 2 టైమ్స్ లేపిన సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను ना तपेम ले साई ने निजम चुप्तना नाकसल अखन चंपे इधने लगे प्लीजरा नम्मरा मैं रे बॉटल तपच्चा ने तागा ब्रीजर नैन तागा अख ओटका तागी तरवा असलो ने कहीं असल चंपन ने चंपता साई दी असल ने मर्डर से दाँ సరే సాయి నేను చెందక్కనరా నేను అసలు నిజం ఏంటి చెప్పాలా నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు అక్కనే తాగింది నేను మా ఫ్రెండ్ చేత తెప్పి ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్ళారు ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు చందన దీప్తి ఉండడం జరిగింది అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్ స్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు రాత్రి అక్క చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకొచ్చింది తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని తాను మాత్రం తాగలేదంటోంది చందన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు దాంతో ఆమె కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు బస్ స్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు నేను అసలు నిజం ఏంటి చెప్పాలా నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు అక్కనే తాగింది నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను అది నేను ఒప్పుకుంటాను కానీ నేను తాగలే అక్కనే తాగింది ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పిలుద్దాం అన్నది నేను వద్దని చెప్పిన అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తాను అన్నది కానీ నేను సరేలేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా నిజమే అది నేను ఒప్పుకుంటాను వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అక్క ఆల్రెడీ అప్పటికి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది నేను అప్పుడు నేను లేపాను దానికి 2 టైమ్స్ లేపిన సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను నా తప్పేం లేదు సాయి నేను నిజం చెప్తున్నా నాకు అసలు అక్కను చంపే ఇది లేనే లేదు ప్లీజ్ రా నమ్మురా మేము రెండు బాటిల్స్ తెప్పించుకున్నాము నేను ఒకటి తాగాను బ్రీజర్ నేను తాగాను అక్క ఓట్కా తాగింది తర్వాత నాకు అసలు ఏమైందో తెలియదు నేనే తెల్లిపోయినాక నిట్ల అవుతదని అసలు అనుకోలేదు నేను చంపను దాన్ని నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తానురా దాన్ని సరే సాయి నేను చెందక్కనరా నేను అసలు నిజం ఏంటి చెప్పాలా నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు అక్కనే తాగింది నేను మా ఫ్రెండ్ చేత తెప్పి ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్ళారు ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు చందన దీప్తి ఉండడం జరిగింది అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది
యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది. ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరట్ల బస్ స్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్క చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకొచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను దానికి, 2 టైమ్స్ లేపిన, సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా, నాకు అసలు అక్కను చంపే ఇది లేనే లేదు. ప్లీజ్ రా, నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. రే సాయి, నేను చెందొక్కను రా, నేను అసలు నిజమేంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది, నేను ఫ్రెండ్ చేత తెప్పి. ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబ్బులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది. ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్ స్టాండ్ లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్క చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకొచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం 2 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్ లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్ తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్ లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.
చెప్పుకుని రా. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా? నేను అసలు దీప్త అక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది, హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను, లేపాను దానికి, 2 టైమ్స్ లేపిన. సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంక ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా. నాకు అసలు అక్కను చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా, నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని. రే సాయి నేను చెందొక్కను రా. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా? నేను అసలు దీప్త అక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను ఫ్రెండ్ చేత తెప్పి ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందన్ గారు చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది, ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది, అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం 2 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజం ఏంటి చెప్పాలా? నేను అసలు దీప్త అక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది, హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను అప్పుడు నేను లేపాను, లేపాను దానికి, 2 టైమ్స్ లేపిన. సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంక ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా. నాకు అసలు అక్కను చంపే ఇది లేనే లేదు, ప్లీజ్ రా, నమ్మురా. మేము 2 బాటిల్స్ తెప్పించుకున్నాము, నేను ఒకటి తాగాను, బ్రీజర్ నేను తాగాను, అక్క ఓట్కా తాగింది. తర్వాత నాకు అసలు ఏమైందో తెలీదు, నేనే తెల్లిపోయినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చంపను దాన్ని, నేను ఎందుకు చంపుతా సాయి దాన్ని, అసలు నేను ఎందుకు మర్డర్ చేస్తాను రా దాన్ని.
అరే సాయి, నేను చిందక్కనరా. నేను అసలు నిజమేంటి చెప్పాలా? నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పి. ఇప్పటివరకు మనం విన్న ఆడియో దీప్తి చెల్లి చందనదిగా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముందుబులో నిన్న దీప్తి అనుమానాస్పదంగా చనిపోయింది. గృహప్రవేశం ఉందని తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు చందన దీప్తి ఉండడం జరిగింది. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. యువతి డెడ్ బాడీ సోఫాలో ఉంది. ముఖంపై ఒక గాయం కూడా కనబడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఒక యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. రాత్రి అక్కా చెల్లెల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో ఆమె చెల్లి ఆడియో బయటకు వచ్చింది. తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. అక్కను తాను హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీప్తి మద్యం తేవాలని కోరితే తానే తీసుకొచ్చానని, తాను మాత్రం తాగలేదంటోంది చందన. సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి మిస్టరీగా మారింది. దీప్తి చెల్లి చందన దొరికితే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఆమె కోసం 2 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బస్టాండ్లో ఒక యువకుడితో ఉన్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. చందన్తో పాటు ఉన్న యువకుడు ఎవరు, అసలు కిచెన్లో లభ్యమైన బీర్ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. నేను అసలు నిజమేంటి చెప్పాలా? నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది, నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది. కానీ నేను సరే లేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను. తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క